మద్దతు ధర చట్టం చేయాలని, వ్యవసాయ రంగ వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని, ఈ నెల 27న భారత్ బంద్ కార్యక్రమం జయప్రదం చేయాలని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు పవర్ రామారావు పటేల్ పిలుపునిచ్చారు. గురువారం స్థానిక ఎస్ఎస్ ఫ్యాక్టరీలో అఖిల పక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతు వ్యతిరేక విధానాలు అమలు చేస్తూ రైతును మోసం చేస్తున్నాయని, రైతును నాశనం చేసి భూములు లాక్కొని కార్పొరేట్లకు అప్పచెప్పడానికి 3 వ్యవసాయ రంగ చట్టాలు తెచ్చారని విమర్శించారు. తంగి వల్ల పారిశ్రామిక అమ్మేస్తున్న నిలిపివేయాలి. అదేవిధంగా ఏదైతే ఈ 44 కార్మిక చట్టాలను 4 కోడ్లో పెట్టారు, వాటిని కూడా వాపసు తీసుకోవాలని డిమాండ్ తోటి ఐఎఫ్టీ కార్మిక సంఘాలు, మహిళా సంఘాలు, పీడిఎస్, గిరిజన సంఘాలు, కుల సంఘాలు కూడా ఈ బంద్లో మద్దతే కాదు, ప్రత్యక్షంగా మేము పాల్గొంటున్నామని తెలియజేయడం జరిగింది. ఈ యొక్క బంద్ను కూడా సంపూర్ణంగా ముదల్ నిజవర్గం ప్రజలు కూడా 27 నాడు బంద్లో పాల్గొని సంపూర్ణంగా విజయవంతం చేయాలని, అదేవిధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు